అరకు నియోజకవర్గం అనంతగిరి మండలం టోకూరు పంచాయతీ తోకవలస గ్రామంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఆదివాసీ జెండా ఆకుపచ్చ జెండా ఎగురవేసి జై ఆదివాసీ జై జై ఆదివాసీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం రాక 30వ సంవత్సరం ముందే ఆదివాసీ హక్కుల ప్రజా పోరాటాలు ఎన్నో జరిగాయని ఆదివాసీల ప్రజా పోరాటాల ద్వారానే నాటి బ్రిటిష్ ప్రభుత్వం 1917లో భారత ఆదివాసీ భూభాగ చట్టం 1917లో చేసిందని ఆ చట్టం ఆధారంగానే నేడు గిరిజనుల కోసం అనేక చట్టాలు వస్తున్నాయని భారత రాజ్యాంగం రాయకముందే 33 సంవత్సరం ముందే గిరిజన చట్టాలు ఉన్నాయని రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ 1950వ సంవత్సరం నుండి అమలులో ఉందని ఎల్టీఆర్ 1/70 చట్టం 1970వ సంవత్సరంలో అమలులో ఉన్నప్పటికీ గిరిజన హక్కుల చట్టాలు అమలు చేయడానికి ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారని గిరిజన హక్కుల చట్టాలు అమలు జరగాలంటే ఆదివాసీ ఐక్య ఉద్యమ ప్రజా పోరాటాలతో సాధ్యమని ఆదివాసీ జీవన స్థితిగతులను చూసి నాడు ఐక్యరాజ్య సమితిలో సుమారు 147 దేశాలు తీర్మానం చేసి ఆగస్టు 9న ఆదివాసీ దినంగా ప్రకటించిందని అయినా మన ప్రభుత్వాలు ఆదివాసీల కోసం ఏ ప్రభుత్వం ఏమి చేసిందో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 275వ జీవో తెచ్చారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవో నెంబర్ 3 తెచ్చి గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకున్నారని రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ 1958వ పంచశీల సూత్రాల ప్రకారం అటెండర్ నుండి ఐఏఎస్ స్థాయి ఉద్యోగ అవకాశాలు గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలన్న నిబంధన ఉన్నప్పటికీ నేటి ప్రభుత్వాలు అమలు చేయకుండా గిరిజన ప్రాంతాల్లో ఉపాధి ఉద్యోగ అవకాశాలను అమ్ముకుంటున్నారని ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇలా వచ్చా పక్కన నిలబడతారు ఎందుకు కిరారి అన్న కుమార్ గారు మరి ప్రపంచ దేశాల్లోనే 45% దేశాల్లో మన గిరిజనులు ఆదివాసులు నివసిస్తున్నారని చెప్పి ప్రపంచ దేశాల్లోనే ఐక్యరాజ్య సమితి వాళ్ళందరూ కూడా కలిసి ఈ రోజున ఆగస్టు 9వ తారీఖున ఆదివాసీ దినోత్సవంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా జరుపుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు పెట్టారు. చాలా మంది పెద్దలందరూ కూడా మాట్లాడారు. మరి సభ ఏర్పాటు చేయడానికి అనంతగిరి మండల నాయకులకైతేనేమి, అదేవిధంగా కొండిపా గ్రామస్తులు, పంచాయతీ సర్పంచ్ గారు,
మన ఇద్దరు ఇప్పుడు ముఖ్య నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కష్టపడి అది ఇదే సభకి మన పాడేరు నుంచి నాగరాజు గారు కానీ అదేవిధంగా ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు అబ్రాజు గారు కానీ పెద్ద పెద్దలందరూ కూడా వచ్చారు. పెద్దలందరూ కూడా మాట్లాడి ఏం చెప్పారండి, పెద్దలందరూ కూడా మాట్లాడి ఏం చెప్పారు, మనం కష్టపడి ఈ ప్రపంచ దేశాల్లోనే ముఖ్యంగా మన దేశంలో అన్ని విధాలుగా కూడా వెనకపడి ఉన్నామని చెప్పడం మొదలుపెట్టారు. అయితే ఈరోజు ఒక విషయం చెప్తాను, ఈ ప్రపంచంలో మానవాళి మొదలైనప్పుడు ఈ ప్రపంచంలో ఈ భూమి మీద మనిషి పుట్టిక నుంచి చూసుకుంటే మనిషి పుట్టినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆదివాసిగానే బతికారు. ఈరోజు అందరు కూడా ఇప్పుడు పెరిగిపోయినటువంటి ఇతర కులస్తులు అయితేనేమి, లేకపోతే ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశస్తులు అయితేనేమి, పెద్ద పెద్దగా అనేక పరిశ్రమవేత్తలు కానీ రంగాల్లో నడిపినటువంటి పెద్ద పెద్ద మేధావులు అయితేనేమి అందరు కూడా ఆదివాసులే. కాకపోతే వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి వనరులను వాడుకొని వాళ్ళు పైకి ఎదిగిపోయి మన గ్రామాల్లో మన ఊర్లో ఉన్నటి వనరుల్ని మనకు వదిలేసి మనల్ని ఇక్కడే వదిలేసి ఆ వనరుల్ని వాడుకొని వాళ్ళు బాగుపడ్డారు, గిరిజనులుగా మనం ఇలానే మిగిలిపోయాం. ఇది వాస్తవం అవునా కాదా? ఇలా ఆదివాసులుగా మనం చెప్పుకునే మనకు, ఇక గిరిజనులుగా పిలువబడే మనకు ప్రభుత్వాలు అండగా ఉంటూ అన్ని విషయాల్లో కూడా అండగా ఉంటూ చిన్న పిల్లలు పుట్టిన నుంచి చనిపోయిన వాళ్ళ వరకు కూడా వాళ్ళ చదువు రూపంలో కానీ వాళ్ళ అభివృద్ధి రూపంలో కానీ సంక్షేమ రూపంలో కానీ లేకపోతే జీవన శైలిని పెంపొందించే రూపంలో కానీ అన్ని విధాలుగా కూడా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా సరే కోసం అని చెప్పి ఒక ప్రత్యేకంగా నిధిని కూడా కేటాయించి ఈరోజు మీ ఖాతాలో డబ్బులన్నీ ఖాళీ చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఎక్కడ ఛాలెంజ్ చేస్తున్నాను, ఇక్కడ చాలా మంది సర్పంచులు ఉన్నారు, బాకు సర్పంచ్ ఉన్నారు, కొండిప సర్పంచ్ గారు ఉన్నారు, అదేవిధంగా ఇతర సర్పంచులు గారు కూడా ఉన్నారు, మాజీ సర్పంచులు, మీ అందరిని అడుగుతున్నాను, మీ అకౌంట్ లో ఉండాల్సిన, మీ సర్పంచ్ అకౌంట్ లో ఉండాల్సిన డబ్బులు మీ అకౌంట్ లో ఉన్నాయా? మీ అకౌంట్ లో మీ డబ్బులు ఉండకపోతే ఏదైతే గ్రౌండ్ రూట్ లో అంటే గ్రామ స్థాయిలో అభివృద్ధి జరగాల్సిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో గ్రామ స్థాయిలో అభివృద్ధి జరగడం కోసమే మన సర్పంచులు ఎన్నుకోబడుతున్నారో, ఈ గ్రామ స్థాయిలో అభివృద్ధి జరగాలంటే మీ సర్పంచ్ అకౌంట్ లో డబ్బులు లేకపోతే నిజంగా గిరిజన ప్రాంతంలో గ్రామ స్థాయిలో అభివృద్ధి జరుగుతుందా? నిజంగా గ్రామ స్థాయిలో గిరిజన ప్రాంతంలో సంక్షేమం జరుగుతుందా? ఈ రోజు ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఈ ఆదివాసీ దినోత్సవం రోజున మీకు నిజమైన ప్రేమ ఉంటే, ఆదివాసుల మీద నిజమైనటువంటి ప్రేమ ఉంటే, అది కపట ప్రేమ కాదు, నిజమైన ప్రేమ, సౌతి తల్లి ప్రేమ కాదు, తల్లి ప్రేమ నిజంగా మీకుంటే చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వండి, జీవో నెంబర్ 3 ఏ రోజు నాకు ఇస్తారు మీరు తెలియజేయాలి. మేము ఒకటే ప్రశ్న అడుగుతున్నాం, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలని, 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, గిరిజన ఎమ్మెల్యేలు, ఒక మంత్రి గారు ఉన్నారు, అదే విధంగా మనకు ఒక ఎంపీ గారు ఉన్నారు, అదే విధంగా మనకు ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు, అందరు కూడా వైసీపీలోనే ఉన్నారు. మేము ఒకటే ప్రశ్న అడుగుతున్నాం ఈ రోజు, మాకు జీవో నెంబర్ 3 ఎప్పుడు ఇస్తారు? మాకు జీవో నెంబర్ 3 ఎప్పుడు ఇస్తారు? మాకు స్పెషల్ డిఎస్సీ ఎప్పుడు తీస్తారు? మాకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ సీట్లు మాకు ఎప్పుడు ఇస్తారు? లేకపోతే మాకు పెన్షన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు? రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు? మాకు కొత్తగా ఇల్లులు కావాలి, ఇల్లు లేని నిరుపేద కుటుంబాలు ఉన్నాయి, మాకు కొత్తగా ఇల్లులు ఎప్పుడు ఇస్తారు? అంతేకాకుండా మేము బతకడానికి, మన ఏదైనా చిన్న వ్యాపారం చేసుకోవడానికి, వ్యవసాయం చేసుకోవడానికి ప్రభుత్వం తరఫున, ఐటీడీ తరఫున రుణాలు కావాలి, మాకు రుణాలు ఎప్పుడు ఇస్తారు? మా ఊర్లకు గ్రామాల్లోని వీధి లైట్లు కావాలి, రోడ్లు కావాలి, ఎప్పుడు వేస్తారు? మా ఊర్లోని తాగడానికి నీటి సదుపాయం లేదు, మా నీటి సదుపాయం ఎప్పుడు ఇస్తారు? ఈ అన్నింటినీ కూడా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరఫున, గిరిజనులందరి తరఫున ఈ ఆదివాసీ దినోత్సవం రోజున ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం, మా గ్రామాల్లో అభివృద్ధికి నోచుకోలేకుండా చీకటి గ్రామాలుగా బతుకుతున్నాయి, అవన్నింటినీ కూడా అభివృద్ధి చేసి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఏ రోజైతే ఆ రోజు అభివృద్ధి చేసిందో అదే విధంగా ఈ రోజు అభివృద్ధి చేయడానికి మీకు మీ ప్రణాళిక ఏంటి? గతంలో 3 సంవత్సరాలైంది మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసి 3 సంవత్సరాలుగా ట్రైబల్ సప్లాన్ నిధులు ఎంత ఖర్చు పెట్టారు? శ్వేతపత్రం ఎందుకు రిలీజ్ చేయట్లేదు? ఎంత ఖర్చు పెట్టారో మేము గత 5 సంవత్సరాల్లో సప్లాన్ నిధుల నుంచి గిరిజన ప్రాంతానికి అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ఎంత ఖర్చు పెట్టిందో ప్రతి ఒక్క రూపాయితో మేము విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ గత 3 సంవత్సరాలుగా మీ ప్రభుత్వం ఏర్పాటు నుంచి గిరిజన ప్రాంతానికి అభివృద్ధి కోసం ఎంత ఖర్చు పెట్టారు, సంక్షేమం కోసం ఎంత ఖర్చు పెట్టారు, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి మేము పదే పదే మేము ప్రశ్నిస్తున్నాం, పదే పదే మేము డిమాండ్ చేస్తున్నాం. అయినా సరే నిమ్మకు నేరెత్తనట్టుగా ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇక్కడున్న ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుంది, మోసపు మాటలు చెప్పి, కళ్ళు బొల్లి మాటలు చెప్పి అమాయక గిరిజనుల ఒక ప్రాణాలని, వాళ్ళ ఒక అభివృద్ధిని, వాళ్ళ ఒక